विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रूपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी, तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। आज बतारीख 11 मई बरोजे हफ्ते को पार्लिमानी इलेक्शंस के पेश नज़र डिस्ट्रिक्ट कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में एक बड़े पैमाने पर प्रेस मीट का अहतमाम किया गया। डिस्ट्रिक्ट रिटर्निंग ऑफिसर एंड डिस्ट्रिक्ट कलेक्टर पमेला सत्तापति IAS और करीमनगर पुलिस कमिश्नर अभिषेक मोहंती IPS की जानिब से ये प्रेस कॉन्फ्रेंस मुनक्किद की गई थी, जिसमें मोहंती ने 13 मई के दिन इंतजामात के बारे में तफसीलात बताई और कहा कि यहां पर लोकल पुलिस के अलावा पैरा मिलिट्री स्पेशल ड्राइव फोर्सेस भी मौजूद रहेंगी और अमन व शांति और पुरअमन माहौल में इलेक्शंस को गुजारा जाएगा। इसके लिए बेहतरीन इंतजाम किए जा रहे हैं, जिसके तनाजुर में आज शाम से ही सेक्शन 144 नाफिज कर दिया गया है। पोलिंग के ख़त्म होने तक AVM मशीन को SRR कॉलेज में स्ट्रॉन्ग रूम में रखा जाएगा और पैरामिलिट्री फोर्सेस के सिक्योरिटी में काउंटिंग मुनक्किद की जाएगी। इस मौके पर कलेक्टर सत्तापति ने कहा कि वोटर्स वोटर की स्लिप के साथ ID प्रूफ ज़रूर लाए और अपने कीमती वोट का इस्तेमाल करें। మే 13 మన పార్లమెంటరీ ఎలక్షన్ సందర్భంగా పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి మనకి ఎన్నికల డ్యూటీస్లో ఏమేమి అరేంజ్మెంట్స్ చేసాం మేము దాని వివరాలు నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది, దాంట్లో పార్షియల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. టోటల్గా మేము ఒక 2,500 పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా 4 కంపెనీస్ రావడం జరిగింది. ఈ 4 కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్, మాకు వచ్చేసి ఒక 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి, అంటే EVMs తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది, అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి, అది DSP స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2,500, నేను చెప్పే విధంగా 2,500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది, కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది. అలాగే ఈవీఎంస్ పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి SRR కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే SRR కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో కూడా సెపరేట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్గా దానికి అమల్లో తీసుకొని వస్తాం. పోలీస్ సెట్ DO గారు, కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్గా అదర్ అరేంజ్మెంట్స్ గురించి వివరాలు ఇస్తాం. లాస్ట్లో క్వశ్చన్స్ తీసుకుందాం. సెగ్మెంట్ కి సంబంధించిన కొన్ని క్షుప్తంగా వివరాలు మీరు చెప్తారా?
చెప్తాను. అంటే కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తానికి, తర్వాత 3 జిల్లా నుంచి మనకి కొత్త భాగాలు వస్తుంది. సో అలా చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2,194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1,151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 2,38,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టివ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ పాపులేషన్, ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగుల ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయి ఉన్నారు. వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక డిలీషన్స్ అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800 వరకు నెట్ అడిషన్స్ కనపడుతున్నాయి. సో స్వీప్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా అయిన వల్ల, ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్ యాక్టివిటీస్ కొంచెం మంచిగా జరిగిన వల్ల ఈ నెట్ అడిషన్స్ మనకి కనపడుతున్నాయి. సో ఈ సందర్భంగా మనము డెమోగ్రాఫిక్స్ చూస్తే అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వారికి ఒక 5,025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనం యాడ్ చేయగలిగాము. తర్వాత ఇంకా 20-29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6,326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా 85+ ఓటర్స్ కూడా సుమారు 13,200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్, గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ECI ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి, తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యున్సీ వారిగా మనం పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1,601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1,537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. ఓటర్స్ చూస్తే మనకి 1,560 అంటే 1,560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1,018 మెంబర్స్ ఉన్నారు. ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనము చూస్తే ఇప్పుడు మొత్తానికి పార్లమెంట్ వందల వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము. దాంట్లో ఈ రోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటి వరకు అంటే ఫెసిలిటేషన్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. సో 8,815 మెంబర్స్ మనకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళ ఓటు హక్ని వినియోగించడం జరిగింది. దాంతోపాటు ఇంకా EDC అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ EDC ద్వారా వాళ్ళకు ఓటు హక్కుని హోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వారికి మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు EDC ఇవ్వడం జరిగింది. సో హోల్ డే నాడు వాళ్ళ ఓటు హక్ని వినియోగిస్తారు. చూస్తే 51 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహసాకారం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 102 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది. తద్వారా 28 నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. సో వారితో పాటు ఒక నోటా చూస్తే 29 మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది BU లో. సో దానికోసం 2 బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం
ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు, పోలింగ్ పర్సనల్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనం స్టార్ట్ చేస్తున్నాము. కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే, సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి చొప్పిన 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 21 టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు, 14 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్ తో పాటు 246 మెంబర్స్ ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి లెక్క పెట్టే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ ఏర్పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పీచెస్ అండ్ కెమెరాస్ తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి టీఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్ లో ఆ వీడియో రికార్డింగ్స్ ని అన్ని ఎంసీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సీ విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సీ విజిల్ వాటికి కంప్లైంట్స్ మనం చూస్తే, ఈ రోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే ఒక 100 మినిట్స్ లో కూడా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% అక్యురసీతో 59 మినిట్స్ లోపు, అంటే 59 నిమిషాల లోపు మాత్రం మనం ప్రతి సీవిజిల్ కంప్లైంట్ కి స్పందించి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ ని మనము కాన్ఫిడెన్స్ కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. సీజర్స్ వాటికి చూస్తే కూడా మనకి గత పార్లమెంటరీ ఎన్నికల కంపారిజన్ లో చూస్తే చాలా బెటర్ పొజిషన్ ఉంది. సో ఆల్మోస్ట్ 8,87,00,000 వరకు మనము 87,000 వరకు మనము అది సీజర్స్ చేయడం జరిగింది. లిక్కర్ కూడా బాగానే సీజ్ అయింది. ఆల్మోస్ట్ 2.11 crores వర్త్ ఆఫ్ లిక్కర్ సీజ్ చేసుకున్నాము. డ్రగ్స్ కూడా ఆల్మోస్ట్ 4.87 kg. సో ఇది అంతా ఇంటిగ్రేటెడ్ మేనర్ లో అంటే పోలీస్ తర్వాత ఎఫ్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్ తో పాటు ఇది చేయడం జరిగింది. తర్వాత మొన్నటి వరకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా అలాంగ్ విత్ ఓటర్ ఇన్ఫర్మేషన్ గైడ్ అది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. స్థాయిలో జరుగుతుంది కాబట్టి కరీంనగర్ కి సంబంధించిన వాటికి చూస్తే 97% వరకు మన దగ్గర డిస్ట్రిబ్యూషన్ అయింది. సో 10,44,910 ఓటర్ స్లిప్ మొన్నటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయింది. మిగిలిన వాటికి ప్రతి పేరుతో సహా, ప్రతి ఓటర్ పేరుతో సహా ఒక ఏఎస్డీ లిస్ట్ తయారైతుంది. అబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ లిస్ట్ తయారైతుంది. అది మనం పోలింగ్ పార్టీకి ఇస్తాము. అలాంటి లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ ఓట్ వేసుకోవడానికి వస్తే వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది దానికోసం. అది కూడా మనం పోలింగ్ పర్సనల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఈసీఐ గైడ్ లైన్స్ ని దృష్టిలో పెడుతూ, తర్వాత ఈ ఎండకి దృష్టిలో పెడుతూ ఇంకా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అంటే కూలర్స్ అరేంజ్మెంట్, పోలింగ్ పర్సనల్ కోసం కూలర్ అరేంజ్మెంట్ కానీ, షామియానాలు కానీ, క్యూ లైన్ మేనేజ్మెంట్ దానికోసం, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఎట్లాగే ఉంటుంది, ఒక ప్రత్యేక హెల్త్ టీమ్ ని ప్రతి లొకేషన్ వారిగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది. సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరం సహసహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు సువిధా పర్మిషన్స్ కూడా, అంటే ఇప్పటి వరకు సువిధా పర్మిషన్స్ ఇచ్చిన వాటికి 607 సువిధా పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. దాంట్లో 86 మనము ఇవ్వడం జరిగింది. 6 గంటల నుంచి మనకి 48 hours ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ 144 సిఆర్టీసీ లాగు అవుతుంది. దాంట్లో ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు. 5 మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ కెన్వాసింగ్ కానీ చేయకూడదు, మీటింగ్స్ చేయకూడదు. ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు, కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితిలో అలౌడ్ అయింది, పరిమితం అయితే లేదు. ఎక్సైజ్ లా కూడా అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది. సో ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్ అంటే సేల్ విల్ బి బ్యాన్ ఫ్రమ్ నౌ ఆన్. సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్
ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు. ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓటర్స్ ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ బూత్ కి తీసుకొని రావడం కానీ ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఏంటంటే, నాజరీన్ క్యా ఆప్ భీ బాలోం కే ఝండే వక్త్ సే పెహలే సఫేద్ హోనే చెహరే పర్ దాగ్ దబ్బే కీల్ ముహాసే యా ఫిర్ ఝుర్రియోం సే పరేషాన్ హాల్ హై యా ఫిర్ దాంతోం కే మసాయిల్ సే దో చార్ హై తో ఆప్కే సభీ మసాయిల్ కా హల్ రేవాస్ ఫేస్ అండ్ టీత్ ఎస్థెటిక్స్ కే పాస్ మౌజూద్ హై. యహాన్ పర్ బెహతరీన్ వ తజ్రుబేకార్ డాక్టర్ లావణ్యా కీ జరే నిగరానీ మే బెహతరీన్ అడ్వాన్స్ టెక్నాలజీ వ మషీనరీస్ కా ఇస్తేమాల్ కర్తే హువే బెహతరీన్ వ 100% ముకమ్మల్ కామయాబ్ ఇలాజ్ ఫరాహమ్ కియా జాతా హై. మజీద్ తఫ్సీలాత్ కే లియే సీధే చలే ఆయే హమారా పతా హై మాసబ్ టాంక్ ఫస్ట్ లాన్సర్ ఫాతిమా రఫీ రెసిడెన్సీ